గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ జై శ్రీరామ్ అనే మాట ఇప్పుడు భారత్ తో పాటు ప్రపంచ దేశాలను తాకింది ఏ నోట విన్నా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అన్న మాట తప్ప వేరొకటి లేదు గల్లీ మొదలుకొని ఢిల్లీ వరకు రామనామం జపిస్తున్నారు అయితే ఈ భక్తి ఇప్పుడు ఎల్లలు దాటింది భారత్తో పాటు ప్రపంచ దేశాలు రాముణ్ణి స్మరించుకుంటున్నాయి ఇందులో భాగంగా మెక్సికోలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది అదేంటో ఇప్పుడు చూద్దాం అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠతో పాటు అదే రోజున మెక్సికోలోనూ రామ ఆలయాన్ని ప్రారంభించారు అక్కడ అమెరికా పురోహితుడు మంత్రోచ్చరణలు చేయగా భారత సంతతి శ్లోకాలు పాటలు పాడుతూ మందిరమంతా ఆధ్యాత్మిక భావంతో నిండిపోయింది ఈరోజు అయోధ్య రామ మందిరంలో బాలరామునికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరగడానికి కొన్ని గంటల ముందు మెక్సికోలోనూ రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది మెక్సికో దేశంలోని క్యూరేటర్ నగరంలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది మెక్సికోలో తొలి రామ మందిరాన్ని ప్రారంభించారు ఒకే రోజు ఈ రెండు కార్యక్రమాలు జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా రామనామ స్మరణలు కనిపించాయి క్యూరెట్రో నగరంలోని ఆలయంలో భారత సంతతి మంత్రాల ఉచ్చారణ స్మరణలతో నిండిపోయింది ఇది భారత సంస్కృతి ఎల్లలు దాటిన ఘట్టానికి ఉదాహరణగా నిలిచింది అమెరికా పురోహితుడు మంత్రాలు చదువుతూ రాముడి విగ్రహానికి ప్రతిష్ఠ చేశారు మెక్సికన్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి రాముడి విగ్రహాన్ని ఇండియా నుంచే తీసుకెళ్లారు మెక్సికోలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మెక్సికోలో రామ మందిర ప్రారంభాన్ని వెల్లడించింది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న తరుణంలో మెక్సికోలో తొలి రామ మందిరం ప్రారంభమైందని రాసుకొచ్చారు హనుమంతుడి తొలి ఆలయం ఉన్న నగరం కూడా క్యూరిటేరియనే అని వివరించింది అమెరికా పురోహితుడు ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు ఇండియా నుంచే విగ్రహాన్ని తెచ్చారు ఇక్కడి ఆలయం మొత్తం భారత సంతతి పాటలు శ్లోకాలతో నిండిపోయింది అని ఇందుకు సంబంధించిన వీడియోలతో ఇండియన్ ఎంబసీ ఎక్స్లో పోస్ట్ చేసింది మెక్సికోలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మెక్సికోలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మెక్సికోలో రామ మందిర ప్రారంభాన్ని ప్రపంచం అంతటికి వెల్లడించింది రాముని భక్తులు ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు